అంటే నాకు రాజమౌళి గారి స్టైల్ తెలుసు, ఎప్పటి నుంచో ఆయనతో క్లోజ్ కాబట్టి. సో ఆయన ఆయనతో స్పెండ్ చేసేటప్పుడు ఆయన స్టైల్ తెలుసు, ఏది కాంప్రమైజ్ అవ్వరు అని తెలుసు. అంటే దిస్ కథ విన్నప్పుడు ఇట్స్ వెరీ బిగ్ సైజ్ కథ అని అర్థమైంది. అండ్ ఆయన విజువల్స్ అండ్ ప్లానింగ్ చూస్తే దిస్ ఇస్ నాట్ అనుకున్న టైంలో అవ్వదని నాకు ముందు తెలుసు. సో రాజమౌళి గారు 1 1.5 ఇయర్ అంటే నేను అన్నాను, లేదు ఇంకా 1 ఇయర్ పైన పడుతుంది, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ పైన పడుతుంది. సో ఫైనలీ ఇట్ ఈస్ లైక్ 2.5 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ మీద ఉన్నాం. 2 ఇయర్స్ అయింది షూటింగ్ స్టార్ట్ చేసి, ఇంకో 1 ఇయర్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ టు 4 ఇయర్స్ ఈ సినిమా మీద. సో మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇలాంటి లాంగ్ స్టాండింగ్ షూటింగ్ ఉన్న మూవీ ఒప్పుకుంటే ఆలోచిస్తారా? అంటే బాహుబలి 2 తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత చేస్తాను ఇప్పుడు మధ్యలో, ఎందుకంటే ఇలాంటి సినిమా చేసినప్పుడు ఫుల్ ఇన్పుట్ ఇవ్వాలి, ఫుల్ టైం ఇవ్వాలి, లేకపోతే ఇలాంటి సినిమా చేయకూడదు, మనం చేయకూడదు దానికి. సో అందరూ కాన్షియస్గా ఫోకస్గా ఈ సినిమాలో చేస్తే తప్ప ఇలాంటి సినిమాలు చేయలేవు. సో 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎనర్జీ అంతా తీసుకుని అప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ ఆఫర్ వస్తే ఇలాంటివి చేస్తాం.